నిరంతరము సమాజంలో జరుగుతున్నటువంటి వార్తలని ప్రేక్షకులకు అందిస్తూ నూతనత్వాన్ని చేపట్టుకున్నటువంటి బిగ్ టీవీ యాజమాన్యానికి, బిగ్ టీవీ ప్రేక్షకులకి, ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్నికల ముందు అలివిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజలలో మమేకమై నేను ఏదైనా చేస్తాను, మాట తప్పను, మడమ తిప్పను అంటూ భారీ డైలాగులతో ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరం పరిపాలన అనేటటువంటిది చేత కాకుండా అభివృద్ధిని నాశనం చేశారు, సంక్షేమాన్ని అటకెక్కించినారు. ఇవాళ రాష్ట్రం అనేటువంటిది విధ్వంసం అయిపోయింది, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అభివృద్ధి ఉండదో, అభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదో, అప్పుడు సంక్షేమం చేయలేనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎక్కడ చూసినా గమనించినటువంటిది. కానీ ఇదేమీ చదగానటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమంలోనే నిధులు ఖర్చు చేస్తామని చెప్పి బటన్ నొక్కుతూ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కొని పేదలను జీవితాలను నాశనం చేయడమే కాకుండా కనీసం 1వ తేదీకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి హీనస్థితిలో ఇవాళ రాష్ట్రం వెళ్ళిపోయింది. దాదాపు 12 లక్షల కోట్లు అప్పు చేసినా కానీ ఆర్థిక వ్యవస్థ గాడిపడలేదు. ఈ ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఒక్కటి కాదు, ఏ విధంగా పాలన చేయకూడదో దానికి ఒక మార్గదర్శకంగా ఇవాళ భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడిపోతూ ఉంటుంది. ఇంత విధ్వంసకరమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఒక పక్క ముఖ్యమంత్రి ప్రజల్లో మమేకం కాకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని నాశనం చేస్తూ ఉంటే కనుక మరోపక్క ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దోపిడీ చేయడం మొదలుపెట్టినారు. ఈ పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం అంతా చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి నాయకత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇవ్వగలరని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మినారు. అందుకోసమే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికార పక్షంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా బాబు గారే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరు అని చెప్పి ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి నాయకులందరూ కూడా వరుసగా తెలుగుదేశం పార్టీకి క్యూ కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, తద్వారా మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్నటువంటి తలంపుతో ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది జరుగుతుంది. బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రంని మళ్ళీ గాడిన పడేస్తారని అందరం కూడా విశ్వసిస్తున్నారు.